కొడేరి ఎస్ఐని కలిసి ఆ విషయాలు మాట్లాడడానికి వెళ్తే నీవెవరూ రావడానికి నీ సొంత సమస్య ఉంటే రావాల తప్ప ప్రజా సమస్యలు అడగడానికి నీకు వీలు లేదనేటటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టాలకు వ్యతిరేకంగా ఎస్ఐ నిలబడినాడు కేవలం ఆయన దగ్గరికి పైరవికారులే రావాలా లంచాలు ఇచ్చేటటువంటి వాళ్ళు రావాలా అధికార పార్టీకి సంబంధించినటువంటి రావాలా తప్ప ప్రజా సమస్యల మీద అడగడానికి నిలదీయడానికి వచ్చేటటువంటి వాళ్ళ పట్ల ఇలాంకంగా దురుసుగా వ్యవహరిస్తూ పోలీస్ స్టేషన్ నుంచి నెట్టివేసే కార్యక్రమం బూతులు దిట్టేటటువంటి చర్యలకు పాల్పడ్డాడు ఎస్ఐగా ఆయన పనిచేస్తున్నది ఆ మండలంలో ఉండేటటువంటి ప్రజా సమస్యల్ని లీగల్ గా వచ్చే సమస్యల్ని చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడానికి మాత్రమే ఆయనని జీతం పెట్టడం జరిగింది ఆ పోలీస్ స్టేషన్ అంటే ఆయన సొంత జాగిరి కాదు ఆయన ఇల్లు కాదు ఆయన చెప్పినట్టు నడవడానికి ప్రజలు లేరు ప్రజలకు అనుకూలంగా చట్ట ప్రకారంగా ఆయన వివరించడానికి ఉండేటటువంటి ఒక జీతగాడు మాత్రమే ఆ విషయాన్ని మర్చి పోలీస్ స్టేషన్ అంటే తన సొంత జాగిరిలాగా ప్రజా సమస్యల మీద పోరాడేటటువంటి నాయకుల మీద నిర్లక్ష్యంగా వివరిస్తూ బూతులు తిడుతూ ఆ రకమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నటువంటిది కొనసాగుతుంది అలాగే ఇలాంటి ఘటనకు పాల్పడినటువంటి ఎస్ఐని వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలా అలాగే ఆయనను సస్పెండ్ చేసేందుకు జిల్లా ఎస్పీ వెంటనే తగినటువంటి చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా జరగకపోతే ఇలాంటి పద్ధతుల్లో పోలీస్ స్టేషన్ సొంత జాగిరిలాగా వివరిస్తూ ప్రజా సమస్యల మీద పనిచేసేటటువంటి వాళ్ళ మీద ఈ రకంగా వివరిస్తే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి తోడ్పాటు ఉంటుంది ఇప్పటికైనా ఎస్ఐ మీద వెంటనే జిల్లా యంత్రాంగం ఎస్పీ స్పందించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలా అలాగే సస్పెండ్ చేయాలా ఆ రకంగా జరగకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమానికి కోనుకుంటాం ఆ తర్వాత జరిగేటటువంటి పరిణామాలకు ఈ ప్రభుత్వం జిల్లా ఎస్పీ బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలియజేస్తున్నాం. సస్పెండ్ చేయాలి.